గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి కర్నూలు నుంచి వైశాలి రాస్తున్నారు పూజ గది వంటగది కలిసి ఉంటే దోషమా షోడశ స్తంభ మంటపం చతుశాలా భవనం ఇవన్నీ కూడా పూర్వంలో ఉండేవి నేటి అవసరాలకు తగినట్లుగా చాలా చిన్న చిన్న గృహ నిర్మాణాలు అవకాశాలకు లోబడి ఏర్పాటు అవుతూ ఉండడంతో పూజ గది వంట గదిలోనే ఒక నిర్ణీత స్థలంగా ఏర్పాటు చేసుకుంటున్నారు స్థలం తక్కువగా ఉన్న కారణం చేత పూజా గది అలాగే వాష్రూమ్ ఆ పిదప నిద్ర శయన గది ఆ తదుపరి చిన్న వసార హాలు భోజనశాల అతిథులకు డ్రాయింగ్ రూము ప్రధానంగా ఈ ఐదింటినే ఏర్పాటు చేసుకుంటున్నారు ఇలా కూడా నిరభ్యంతరంగా ఏర్పాటు చేసుకోవచ్చో గది వంట గది ఒకటిగా ఉండడంలో ఏ దోషమూ లేదు పూర్వకాలంలో అలాగే ఉండేవి క్రమేణా వంట గదిలో స్నానం చేయకుండా వంట చేసేటటువంటి అలవాట్లు పెరగడం వంట గదిలో తినకూడని లేదా దూషితమైన పరుషిత నిందితాన్న ఉష్ట ఇత్యాదిగా గల భోజనాల ఆవాస క్షేత్రాలు తయారీలు పెరగడంతో పూజాగది వేరుగా ఉండాలి అనే ఆలోచన పెరిగింది పూర్వకాలంలో పూజా గది వంట గది ఒకటిగానే ఉండేవి చిన్నపాటి భేదం మాత్రమే ఏదో కాసిన అడ్డుగా ఏర్పాటు చేసుకునేటటువంటి వారు ఆధునిక కాలంలో వంట గదిలో పూజాగది ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనే ప్రశ్న వస్తుంది వంట గదిలోనే పూజా గది వేరుగా ఉండకుండా రెండు కలిసి ఉండాలి అనేటటువంటి అవకాశం కలవాళ్ళు అలా ఏర్పాటు చేసుకోవాలి అలే అంతే ఉంది అవకాశం మాకు అనేటటువంటి వాళ్ళు వంట గదిలో దక్షిణ దిగ్భాగంలో ఏర్పాటు చేసుకోవాలి లేదా పడమర దిగ్భాగంలో ఏర్పాటు చేసుకోవాలి వంట గదిలో ఆగ్నేయ దిగ్భాగంలో స్టవ్ పొయ్యి ఉంటుంది దక్షిణం గోడకు నీరు ఇతర ఉప్పు కారం పసుపులు అందుబాటుగా ఉండేటటువంటి వంట సాధన సామాగ్రి ఏర్పాటు చేసుకునే అవకాశాలుంటాయి తదుపరి నైరుతి భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి బీరువా షెల్ఫ్ ఏర్పాటు చేసుకుని దేవతా చిత్రపటాలను ఉత్తరం వైపు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే పడమర వైపున కూడా ఏర్పాటు చేసుకుంటే ఇంకా శ్రేష్టం అంటుంది వాస్తవం వంటగదిలోనే పూజాగది ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి వారు దక్షిణం గోడకు కానీ పడమరకు గోడకు కానీ ఏర్పాటు చేసుకోవచ్చు పడమర గోడకు ఏర్పాటు చేసుకుంటే ఆ ధర్మానికి దైవ ప్రాచి అని పేరు వంటగది పూజాగది రెండు వేరువేరుగా ఉండవచ్చునా రెండు కలిసి ఉండవచ్చునా అనేటటువంటి ప్రశ్నకు సమాధానం మట్టుకు రెండు వేరువేరుగా కూడా ఉండవచ్చు రెండు కలిసి కూడా ఉండవచ్చు ఇది సమాధానం